హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో తడి బియ్యంతో అవసరం లేకుండా అదేవిధంగా పాక్ పట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గా కమ్మటి రుచికరమైన రెండు రకాల అరిసెల్ని సులభంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఇన్స్టెంట్ అరిసెలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి లోకి తురిమిన బెల్లాన్ని ఒక కప్పును వేసుకుందాం అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత దీనికి మనకు పాకం ఏమి అవసరం లేదు కాబట్టి గాని కానీ పాకం కానీ ఏమీ అవసరం లేదు కానీ కొద్దిసేపు బాగా తెల్లనివ్వండి మరి వాటర్ ఇష్యూగా ఉన్నప్పుడే మనం పిండి మొత్తం వేసేసుకున్నామంటే అరిసెలు అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కొద్దిసేపు బాగా తెల్లనివ్వండి చూడండి ఇలా టచ్ చేసినప్పుడు జస్ట్ జిగడ జిగడగా బంకలాగా వస్తుంది కదా మనకి అలా వచ్చే మనం కొద్దిసేపు బాగా తెల్లనివ్వాలి ఈ తెల్లే టైంలోనే మనం ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ ని అదే విధంగా రెండు స్పూన్ల తెల్ల నువ్వులని వేసుకుంటా ఉండను చూడండి లైట్ గా మనం టచ్ చేసినామంటే జిగడ రావాలి లైట్ గా బంకలాగా ఇలా టచ్ చేస్తే ఇట్లా పాకం లేకుండా పాకం కంటే ముందు స్టేజ్ అన్నమాట ఇది సో లైట్ గా టచ్ చేసినప్పుడు బంకలాగా కుది చూడండి జిగడ జిగడగా కుదురుతుంది కదా ఈ టైంలో మనం పిండిని వేసుకుందాం ఈ టైంలో వేసుకున్నామంటే మనకి చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి అరిసెలు చూడండి ఒక హాఫ్ కప్ పొడి బియ్యం పిండిని వేసుకుంటా ఉన్నాను లెఫ్ట్ హ్యాండ్ లోకి పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిట్తో కలబెట్టేసుకోండి వంట లేకుండా ఈజీగా కలబట్టేసుకోవచ్చు ఈ టైంలో మంటను లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం సో ఈజీగా కలపెట్టుకోవచ్చు వంటలు ఏమి ఉండదు ఇలా చేసుకున్నారంటే ఇదే టైంలో ఇంకో హాఫ్ గ్లాస్ గోధుమ పిండిని కూడా వేసుకుని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే అరిసెలు రిసిపీ అండి ఇది ఈ విధంగా టైట్ గా అయిన తర్వాత ఒక స్పూన్ గీని కూడా వేసుకొని ఈ విధంగా కొద్దిసేపు బాగా స్మూత్ గా వచ్చేలాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ గీ వేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి హైఫ్లేమ్ లో పెట్టుకోకండి ఈ విధంగా గట్టి పడే వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక వన్ మినిట్ కొ చల్లారిన తర్వాత అది ఈ విధంగా కొద్ది కొద్దిగా ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ నిండుగా తీసుకున్నామంటే ఒక అరిసెకు సరిపోతుంది సరిపడ పిండి కొద్ది ఎక్కువ ఎక్కువ తీసుకుంటేనే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తుందండి కొద్దిగా ఆయిల్లో వేసి పిండిని ఆయిల్ వేడెక్కినా లేదా చెక్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో కంపల్సరీ పెట్టుకోవాలండి ఈ అరిసెలు వేస్తూనే కలర్ చేంజ్ అయిపోతుంది అసలు మాడిపోయిన కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కంపల్సరీ మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ అరిసెలను వన్ బై వన్ వేసుకుంటూ ఆయిల్ని అరిసె పైన లైట్గా జీలకరించుకుంటూ ఉండండి చూడండి మాక్సిమం లో ఫ్లేమ్లోనే జరగాలండి ప్రాసెస్ మొత్తం అప్పుడే మనకి అరిసెలు చాలా బాగా పొంగుతాయి చూడండి బూరెల్లాగా పొంగుతున్నాయి అంత బాగా వచ్చాయి చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి మాకు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదిరాయి మీ ఇంట్లో వాళ్ళైతే అయితే ఫ్యాన్స్ అయిపోతారు అంతే అండి నెక్స్ట్ ఇన్స్టెంట్ అరిసెలు కోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక ఒకటిన్నర కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకుంటా ఉండాను చూసుకోండి ఒక గ్లాస్ తీసుకొని అదే గ్లాస్ తో కొలతలన్నీ వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్ గా కుదురుతాయి అరిసెలు అనేది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలను తీసుకొని కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోండి లేకపోతే మీరు ఈ ప్లేస్ లో నీళ్ళనైనా యూజ్ చేసుకోవచ్చండి నీళ్ళకంటే పాలు వేస్ట్ చేయడం వలన అరిసెలు అనేది చాలా సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయండి మాక్సిమం మీరు పాలు వేసుకోవడానికే ట్రై చేయండి సో కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ పిండిని మెత్తగా బాగా అప్లై చేసుకోండి మనం తీసుకున్న ఈ ఒకటిన్నర కప్పుల బియ్యం పిండికి అట్లీస్ట్ ఒక కప్పు పాలు అయితే సరిపోతుందండి పాలు వేసుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో కొంచెం కొంచెం రబ్ చేసుకుంటూ చేస్తూ ఉన్నారంటే పొడి పొడిగా బియ్యం పిండి చాలా సాఫ్ట్గా వస్తుందండి కంపల్సరీ ఇలా రబ్ చేసుకోండి మనం ఎంత పర్ఫెక్ట్గా ఈ తడి పిండి రెడీ చేసుకుంటే మనకి అరిసెలు అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతాయండి సో ఈ పొడి బియ్యం పిండికి పాలను బాగా పట్టించేసాం కదా ఇలా చేయడం వల్ల బియ్యం పిండి అనేది తడి బియ్యం పిండిలాగా రెడీ అయిపోతుంది సో ఇంకా ఇలా పాలను బాగా పట్టించాక కొంచెం పిండిని తీసుకుని ఇలా ముద్దలాగా చేసినప్పుడు చూడండి ఇలా ముద్దలాగా రావాలి అదే విధంగా ఇలా కలిపేసాక ఈ పిండిని ఒకసారి జల్లిని పట్టి తీసుకోవాలండి పిండిని జల్లించడం మాత్రం కంపల్సరీ అండి కంపల్సరీ జల్లించిన తర్వాతే మనం అరిసెలు అనేది తయారు చేసుకోవాలి సో ఒక టూ మినిట్స్ అలాగే సైడ్కి పెట్టేసిన తర్వాత జల్లించుకోండి ఇలా జల్లించడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్ గా అస్సలు ఏమీ లేకుండా వస్తుందండి జలించిన తర్వాత ఈ పిండిని తడి ఆరిపోకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే సైడ్ కి పెట్టేయాలండి చూడండి ఈ విధంగా దగ్గరికి అలా ప్రెస్ చేసి సైడ్కి పెట్టేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ పెట్టేశారంటే మనకు అరిసెలు చాలా పర్ఫెక్ట్ గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయండి ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం ప్యాన్ పెట్టుకొని లోకి మనం యాక్చువల్గా ఒకటిన్నర గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాసు బియ్యం పిండికి ఒకటిన్నర గ్లాసుల బెల్లం తురుముని వేసుకుంటా అన్నాను అదే విధంగా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కొద్దిసేపు బాగా తెల్లనివ్వండి యాక్చువల్గా ఒకటిన్నర గ్లాసుల బియ్యం పిండికి ఒకటిన్నర గ్లాసుల వాటరే యూస్ చేయాలి కానీ మనం హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ మిల్క్ ఆల్రెడీ పిండిలో ఉంది కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తెల్లేటప్పుడు ఒక స్పూన్ ఎలాచి పౌడర్ను కూడా వేసుకోండి బాగా మంచి స్మెల్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది అలర్చి పౌడర్ వేసుకోవడం వల్ల అదే విధంగా ఒక స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకుంటా ఉన్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి నువ్వులు కూడా కంపల్సరీ వేసుకోవడానికి ట్రై చేయండి అరిసెలు అంటే కంపల్సరీ నువ్వులు వేసుకుంటారండి ఎవరైనా తర్వాత ఈ విధంగా తెల్లిన తర్వాత పాకమేమి అవసరం లేదండి మనం తెల్లతోనే స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా కొద్ది కొద్ది పిండిని వేసుకుంటూ ఇంకో చేత్తో గరిక్తో బాగా మిక్స్ చేసేసుకోండి ఒక చేత్తో పిండిని వేసుకోండి ఒక చేత్తో గరిక్తో బాగా మిక్స్ చేసుకున్నారంటే మనకి వంటలేమీ లేకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది అదే ఒకే చేతితో వేసుకొని ఒకే చేత్తో మిక్స్ చేసే అయ్యలేదు కాబట్టి ఒకేసారి పిండి వేసేకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఈజీగా కరిగిపోతుంది మనకి ఈజీగా ఉంటుందండి ఒకేసారి పిండి వేసుకుంటే వంటలన్నీ కట్టేస్తుంది మిక్స్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది సో మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఎండింగ్లో ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి మరీ పొడి పారిపోకుండా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఈ డఫ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుందండి మరీ సాఫ్ట్ గా లేకుండా మరీ హార్డ్ గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉనిందంటే మనకి అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చల్లారిన తర్వాత అరిసెలు చేసేసుకోవడమే ఇప్పుడు అరిసెల కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ రౌండ్ గా చుట్టుకోండి రౌండ్ రౌండ్ గా చేసుకొని ఇప్పుడు ఆయిల్ పేపర్ ఉంది కదా ఆయిల్ పేపర్ పైన ఈ విధంగా పెట్టుకొని ఫింగర్స్ తో అలా ప్రెస్ చేసుకోవడమే ఈ విధంగా నువ్వుల్ని పైన అద్దుకున్నారంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుదిరయి అరిసెలు అనేది అసలు బోరెల్లాగా పొంగుతున్నాయండి చాలా సాఫ్ట్ గా వచ్చాయి అసలు పైన చాలా క్రంచిగా ఉంది లోపల చాలా సాఫ్ట్ గా ఉందండి అసలు గోధుమ పిండి కానీ ఏమి యూజ్ చేయలేదు పొడి బియ్యం పిండితోని ఈ విధంగా అరిసెలు అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అండి ముందు ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు మనకి అప్పటికప్పుడే బియ్యం పిండి ఎలాగూ మనకి సూపర్ స్టోర్ లో బయట దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆ బియ్యం పిండిని తెచ్చుకొని ఈ విధంగా అప్పటికప్పుడు అరిసెలు రెడీ చేసుకోవచ్చు చూశారు కదండి ఈ దీపావళి ఫెస్టివల్ కి మీకు నచ్చిన అరిసెల్ రెసిపీని ట్రై చేసి మాకొకసారి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్